నమస్తే, నేను రాజు. వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. మన ప్రపంచంలో రెండు ప్రపంచాలున్నాయి. ఒకటి మనందరి ప్రపంచం, రెండోది చైనా దేశం లోపలి కమ్యూనిస్టుల సీక్రెట్ వరల్డ్. భూమి మీద అతిపెద్ద దేశాల్లో ఒకటైన చైనా అత్యధిక జనాభా ఉన్నప్పటికీ అత్యంత గుట్టుగా తన అంతర్గత ప్రపంచాన్ని కాపాడుకుంటూ వస్తోంది. ఇప్పుడే కాదు, చైనా అంటే ఏంటో చరిత్రలో కూడా ఎవ్వరికీ పెద్దగా తెలియదు. భారత్తో సహా ఆసియాలోని మిగతా దేశాలు, యూరప్, ఆఫ్రికా ఖండాలు వేల సంవత్సరాలుగా ఏదో ఒక విధంగా కలిసి ఉన్నాయి. కానీ మన పక్కనే ఉండే చైనా మాత్రం ఎవ్వరికీ అంతగా అంతుబట్టదు. మరే దేశంతో కూడా డ్రాగన్కు ఏమంతగా రాకపోకలు ఉన్నట్టుగా కనిపించదు. ఒక విధంగా అందుకే చైనా మనలాగా దండయాత్రలకి, వలసవాద తెల్లదొరల దోపిడీకి గురి కాలేదు. అయితే కొద్ది కాలం విదేశీ శక్తుల ఆధిపత్యానికి లోనైనా కూడా వెంటనే తేరుకుని మావో జడాంగ్ నేతృత్వంలో కమ్యూనిస్టు సమాజంగా రూపుదిద్దుకుంది. చరిత్రలో నమోదు కాని ఎన్నెన్నో రక్తపాతాల మీదుగా నేడున్న స్థాయికి డ్రాగన్ కంట్రీ ఎగబాకింది. 1949లో కమ్యూనిస్టు చైనాగా మారిన రిపబ్లిక్ ఆఫ్ చైనా మరింత మార్మికంగా మారిపోతూ వచ్చింది. ప్రస్తుతం షీ జిన్పింగ్ పగ్గాలు చేపట్టి ముందుకు దూకిస్తున్న ప్రపంచపు రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఏ విషయంలోనూ అంత తేలిగ్గా బయటపడదు. బయట ప్రపంచంలో వినిపించేవన్నీ దాదాపు ప్రచారాలు, పుకార్లు మాత్రమే. చైనా లోపల ఏం జరుగుతుందో మనకెవ్వరికీ తెలిసే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే డ్రాగన్ అధికారికంగా చేసే ప్రకటనలు చాలా తక్కువ. ఒకవేళ ఆ దేశ అధికారులు, మీడియా ఏదైనా చెప్పినా కూడా మనం గుడ్డిగా నమ్మడానికైతే ఉండదు. అంతగా అసత్యాలకు పెట్టింది పేరు పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా. అత్యంత రహస్యంగా తన అంతర్గత వ్యవహారాలు నడిపే బీజింగ్ ఇప్పుడు మరోసారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. డ్రాగన్ కంట్రీకి కొత్త ప్రెసిడెంట్ వస్తాడా? జిన్పింగ్ మూడోసారి అధికార పీఠాన్ని అధిష్ఠిస్తాడా? ప్రస్తుతం అందరినీ వేధిస్తున్న ప్రశ్నలు ఇవే. 16 ఆదివారం నాడు చైనీస్ కమ్యూనిస్టు పార్టీ కీలక సమావేశం జరగబోతోంది. 2,000 మందికి పైగా ప్రతినిధులు దేశం నలుమూల నుంచి బీజింగ్కి వస్తారు. వారు తమ కొత్త నాయకుణ్ణి ఎన్నుకుంటారు. కానీ చాలామంది అంతర్జాతీయ రాజకీయ పండితుల విశ్లేషణ ఏంటంటే రాబోయేది కొత్త నాయకుడు కాదట, జిన్పింగే సరికొత్తగా రణరంగంలోకి దిగబోతున్నాడట. చైనా ప్రస్తుత అధ్యక్షుడు జిన్పింగ్ 2012లో తన శకాన్ని ప్రారంభించాడు. అంటే దశాబ్దం కిందట ఆయన పాలన మొదలైందన్నమాట. చైనాలోని ప్రస్తుత నియమ నిబంధనల ప్రకారం ఏ నాయకుడు కూడా 10 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం దేశ అధ్యక్షుడిగా కొనసాగడానికి వీల్లేదు. అంతేకాదు, 5 సంవత్సరాల చొప్పున 2 మార్లు ఎన్నికైన వ్యక్తి మూడోసారి పోటీకి కూడా అనర్హుడు. కానీ ఈ రూల్స్ అన్నీ తిరగరాసే ప్రయత్నంలో ఉన్నాడు జిన్పింగ్. ఆయన్ని మూడోసారి చైనీస్ ప్రెసిడెంట్గా కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధులు ఎన్నుకోవడం లాంఛనమే అంటున్నారు పరిశీలకులు. జిన్పింగ్ కంటే ముందు 10 ఏళ్ల కంటే ఎక్కువ కాలం 3 దఫాలు దేశాధినేతగా కొనసాగిన వాడు మావో జడాంగ్ మాత్రమే. ఆయన నేతృత్వంలోనే డ్రాగన్ కమ్యూనిస్టు కంట్రీగా మారిపోవడంతో చైనీస్ కమ్యూనిస్టు పార్టీ చైర్మన్ని ధిక్కరించేవారు లేకపోయారు. దాంతో అప్రతిహతంగా సాగిన మావో పాలన అనేక విజయాలు సాధించి పెడితే ఆ క్రమంలో అనేక అవాంఛనీయ పరిణామాల్ని కూడా చైనీయులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఒకే వ్యక్తి చేతిలో అధికారం కేంద్రీకృతం కావడంతో నియంతృత్వం తప్పలేదు. వ్యవసాయం నుంచి పారిశ్రామికీకరణ దిశగా జనాన్ని బలవంతంగా మరల్చడం, కల్చరల్ రెవల్యూషన్ పేరుతో అనేక కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం దశాబ్దాల పాటు జరిగింది. చివరకు మావో మరణం నాటికి చైనా దివాలా దిశగా ప్రయాణం మొదలుపెట్టేసింది. కమ్యూనిస్టు చైనా తొలి అధ్యక్షుడి నియంతృత్వ పాలన తరువాత 3 ప్రెసిడెంట్స్ మారారు. డెంగ్ జియావోపింగ్, జియాంగ్ జెమిన్, హూజింటావో 10 ఏళ్లకు మించి పరిపాలించలేదు. ఎవ్వరూ 3వ టర్మ్ కోసం ప్రయత్నాలు కూడా చేయలేదు. అంతేకాదు, డిక్టేటర్షిప్ అమలు చేయలేదు. జిన్పింగ్ ఇప్పుడు నవయుగ మావోగా మారి అన్నీ చేయాలని సంకల్పించుకున్నాడు. 10 సంవత్సరాలుగా ప్రభుత్వంపై, దేశంపై, పార్టీపై తన పట్టు బిగించాడు. జీవితకాల అధ్యక్షుడిగా ఉండిపోవడానికి దాదాపుగా అన్ని ఎత్తులు, పై ఎత్తులు వేశాడు. కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్లో ఆదివారం ఓటింగ్లో పాల్గొనబోయే 2,000 మంది ఇంచుమించు ఆయనకు పరమ విధేయులే. అందుకే జిన్పింగ్ 3వ రాకడా పెద్ద ఆశ్చర్యమేమీ కాదంటున్నారు విశ్లేషకులు. 10 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం సీటుపై కూర్చోవడం, మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నిక కావడం మావోకి, జిన్పింగ్కి ఉన్న సామ్యాలు. కానీ ఆ పోలికలు అక్కడతో ఆగలేదు. విస్తరణ వాదంలోనూ, యుద్ధ కాంక్షలోనూ, నియంతృత్వ విధానాల్లోనూ జడాంగ్తో సరిగ్గా సరితూగుతాడు జిన్పింగ్. అప్పట్లో లాంగ్ మార్చ్ పేరుతో మావో అనేక పోరాటాలకు సిద్ధపడ్డాడు. అలాగే నేటి ఆధునిక చైనా మ్యాప్కు రూపం ఇచ్చింది కూడా ఆయనే.
మావో కాలంలో ఎందరో చైనీయులు రక్తసిక్త పోరాటాల్లో యుద్ధాల్లో మరణించారు. జిన్పింగ్ కూడా ప్రస్తుతం మూడో దఫా అధ్యక్షుడైతే తైవాన్ను సంపూర్ణంగా చైనాలో విలీనం చేసుకోవాలని తాపత్రయపడుతున్నాడు. ఆ విషయంలో అమెరికాతో కయ్యానికి కూడా సై అంటున్నాడు. డ్రాగన్ దేశంలో ఆర్థిక సంక్షోభం అలుముకోవడం, అధ్యక్ష పదవికి ఎన్నికలు ముసురుకు రావడంతో జిన్పింగ్ కాస్త వెనక్కి తగ్గాడు. తాను మరోసారి ప్రెసిడెంట్ అయితే మాత్రం ఏ క్షణాన్నైనా తైవాన్పై మిస్సైళ్లతో విరుచుకు పడచ్చు. బ్రిటన్ పాలనలో హాంకాంగ్ ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛని అనుభవించింది. అదిప్పుడు చైనా అధీనంలో ఉంది. చైనా పాలకులు హాంకాంగ్కి అనేక హామీలిచ్చి దేశంలో కలుపుకున్నారు. కానీ జిన్పింగ్ అన్నింటినీ తొంగలో తొక్కి హాంకాంగ్లో ప్రజాస్వామ్యం మచ్చుకు కూడా లేకుండా చేశాడు. చైనా బలగాలు హాంకాంగ్ శాంతియుత నిరసనల్ని, ఉద్యమాల్ని ఉక్కు పాదంతో అణిచివేశాయి. ఇక జిన్పింగ్ వ్యవహారం ఇండియాతో ఎలా ఉందో మనకు తెలిసిందే. గల్వాన్ వ్యాలీలో అకారణ హింసకు తెగబడింది చైనీస్ ఆర్మీ. భారతీయ సైన్యం ధీటుగా బదులివ్వడంతో ఇరువైపులా ప్రాణనష్టం తప్పలేదు. జిన్పింగ్ సారథ్యంలోని చైనాకు ఇటువంటి కవ్వింపులు, కయ్యాలు నిత్యకృత్యాలు. అవే చైనాలోని కొన్ని వర్గాలకి, ప్రపంచానికి కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. మావో తర్వాతి కాలపు చైనా అధ్యక్షులు కాస్త ఉదారంగా ప్రవర్తించారు. తత్ఫలితంగా చైనాలో కార్పొరేట్లు అమాంతం పై పైకి ఎదిగారు. జిన్పింగ్ కాలంలో అత్యధిక భాగం బడా వ్యాపారవేత్తలకు ప్రతికూలంగానే సమయం సాగింది. అలీబాబా లాంటి మల్టీనేషనల్ కంపెనీకి యజమాని అయిన జాక్మా అనూహ్యంగా అదృశ్యమైపోయాడు. ఆయన ప్రాణాలతో తిరిగి వస్తాడని నమ్మిన వాళ్ళు చాలా తక్కువ మంది. కేవలం జాక్మానే కాదు, జిన్పింగ్ను వ్యతిరేకించినా, వ్యతిరేకించే అవకాశం ఉన్న ఎవరైనా అదృశ్యం కావాల్సిందే. అదృష్టం ఉంటే తప్ప ప్రాణాలతో వాళ్ళెవ్వరూ తిరిగి రారు. అలా సాగింది జిన్పింగ్ పదేళ్ల సగం. ప్రపంచానికి కరోనాను అంటగట్టిన చైనాలో జీరో కోవిడ్ పాలసీని అమలు చేస్తోంది కూడా జిన్పింగే. ఒక్క కోవిడ్ కేసు నమోదైనా లాక్డౌన్ అంటూ కర్కశంగా వ్యవహరిస్తోంది ప్రస్తుత ప్రభుత్వం. దానివల్ల ప్రజల జీవితాలు నరకంగా మారాయి. వారు మానసికంగా, ఆర్థికంగా చితికిపోతున్నారు. అందుకే జిన్పింగ్ డిక్టేటర్ అంటూ బీజింగ్లో బ్యానర్లు వెలిశాయి. కమ్యూనిస్టు చైనాలో పార్టీ చైర్మన్ని విమర్శిస్తూ బ్యానర్లు కట్టడం అంటే అతిపెద్ద సాహసమనే చెప్పాలి. ప్రాణాలకు తెగించి ఆ పని ఎవరు చేశారో తేల్చే పనిలో ప్రస్తుతం చైనా పోలీసులున్నారు. కానీ ఎప్పుడూ లేనిది, దేశాధ్యక్షుడి పేరుతో నిరసనలు రావడం కొట్టి పారేయాల్సిన చిన్న విషయమైతే కాదు. చైనాలో లోలోన రాజుకుంటున్న ఓ దావానాలనికి అది చిరు సంకేతం కూడా కావచ్చు. కొన్నాళ్ల క్రితం జిన్పింగ్ కనిపించడం లేదని సోషల్ మీడియాలో హడావిడి జరిగింది. అతన్ని హౌస్ అరెస్ట్ చేశారని కూడా ప్రచారం మొదలైంది. అయితే అవన్నీ ఒట్టి మాటలేనని దాదాపుగా తేలిపోయింది. అక్టోబర్ 16 ఆదివారం నాడు కీలకమైన ఎన్నిక సమీపిస్తూ ఉండడంతో జిన్పింగ్ రేసులోనే ఉన్నాడని నిర్ధారణ అవుతోంది. ఆయనే చైనా అధ్యక్షుడని అధికారిక వార్త రావడమే ఇక తరువాయి. అయితే అత్యంత గోప్యంగా కొనసాగే చైనాలో ఏ క్షణం ఏమైనా జరగవచ్చు. ప్రపంచం మొత్తంతో పాటు మనం కూడా వేచి చూద్దాం. జిన్పింగ్ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అంటాడా, లేక కొత్త ప్రెసిడెంట్ ఎంటర్ ద డ్రాగన్ అని ఆశ్చర్యపరుస్తాడా? లెట్స్ వెయిట్ అండ్ సీ.